నిజామాబాద్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నూతనంగా జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. రాబోయే కాలంలో ఈ నూతన జిల్లా కమిటీ అనేక విషయాలలో కూడా కార్మికుల సమస్యలపైన ముందుండి పోరాటం చేస్తామని చెప్పేసి జిల్లా కమిటీ సమావేశం ద్వారా తెలియడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఉన్నారో సంజీవ రెడ్డి గారు, వారి నాయకత్వంలో వారి గైడ్లైన్స్ ప్రకారం జిల్లాలో ఉన్నటువంటి అనార్గనైజ్డ్ సెక్టర్ ప్రధానంగా ఏదైతే కులవృత్తులు ఉన్నారో కులవృత్తుల వారు, అదేవిధంగా స్ట్రీట్ వెండర్స్ అంటే రోడ్లపైన కూరగాయలు కానీ పండ్లు కానీ వివిధ వస్తువులు కానీ అమ్ముకునేటువంటి కార్మికుల విషయంలో, అదేవిధంగా ఇటుకబట్టలు పనిచేసేటువంటి కార్మికుల విషయంలో, బీడీ కార్మికుల విషయంలో, అంటే ఈ అనర్గన్ సెక్టార్ ఎక్కడైతే ఉన్నారో వాళ్లకు లేబర్ ఆఫీసర్ ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ సరైనటువంటి ఫలాలు అందుతలేవు. కాబట్టి ఆ ఫలాలు అందే విధంగా మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారి గైడ్లైన్స్ ప్రకారము ప్రతి ఒక్కరికి కూడా లేబర్ ఆఫీస్ నుంచి లేబర్ ఐడెంటిటీ కార్డు ఇప్పించడము, అదేవిధంగా వాళ్ళకి ఏదైతే ఇన్సూరెన్స్ స్కీమ్ ఉందో ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ చేయించడము, అదేవిధంగా వాళ్ళకి ఏదైనా దెబ్బలు తాకినప్పుడు కానీ లేదా వాళ్ళకు అనుకూల పరిస్థితుల్లో ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడినప్పుడు కానీ ప్రభుత్వం ద్వారా ఏదైతే ట్రీట్మెంట్ జరుగుతుందో ఆ ట్రీట్మెంట్ విషయంలో కానీ మేము ఐఎన్టీస్ ద్వారా కృషి చేసి ముందుకు తీసుకెళ్తాము. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఉపాధామి కూలీలు ఉన్నారో వాళ్ళ విషయంలో కూడా మేము ఐఎన్టీస్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రాబో కాలంలో మేము గ్రామ కమిటీలు, మండల కమిటీలు ఏర్పాటు చేస్తాము. దాంతోపాటు ఈరోజు మేము ఏదైతే ఇక్కడ నూతనంగా ఎన్నుకున్న జిల్లా కమిటీ ఉందో ప్రెసిడెంట్గా ఆయన రమేష్ గౌడు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా లక్ష్మణాచారి గారు, గౌరవ అధ్యక్షులుగా తాటికొండ శ్రీనివాస్ గారు, వైస్ ప్రెసిడెంట్గా మన మహేందర్ గౌడ్ గారు, అదేవిధంగా మరొక వైస్ ప్రెసిడెంట్గా స్వామి గారిని ఎన్నుకోవడం జరిగింది. వీరితో పాటు ఇంకా కమిటీ సభ్యులని మెంబర్ని కూడా ఎన్నుకోవడం జరిగింది. రాబో కాలంలో ఏదైతే ఇప్పుడు నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వ సహకారాలు తీసుకొని ప్రభుత్వం ద్వారా కార్మికులకు జరిగే ప్రతి బెనిఫిట్ను కూడా ఐఎన్టీసీ ద్వారా చేపిస్తామని చెప్పేసి జిల్లా కమిటీ తరఫున తెలియజేయడం జరిగింది. ఐఎన్టీసీ ఆధ్వర్యంలో మేము నూతనంగా ఆల్ ఇండియా టాడీ టాపర్స్ యూనియన్ జిల్లా కమిటీ అధ్యక్షుడిగా రావుట్ల మహేందర్ గౌడ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. మహేందర్ గౌడ్ గారి నాయకత్వంలో జిల్లాలో ఏదైతే కల్లుగీత కార్మికులు ఉన్నారో వాళ్ళ సమస్యలపైన కాంగ్రెస్ ప్రభుత్వంతో చర్చించి ఏదైతే టాడీ టాపర్స్ పాలసీస్ ఉన్నాయో ఆ పాలసీని ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా ఐఎన్టీసీ ద్వారా, టాడీ టాపర్స్ యూనియన్ ద్వారా మేము రాబోయే కాలంలో ముందుకెళ్తాం. ఎందుకంటే ప్రధానంగా మొన్నటి వరకు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో, అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల గీత కార్మికులు చాలా చితికలు పడిపోయినారు. వాళ్ళ పరిస్థితి దయనీయమైన స్థితిలో ఉంది. ఎందుకంటే బెల్ట్ షాప్ను ప్రోత్సహించడము, అదేవిధంగా ఏదైతే మా ఏదైతే గౌడ వృత్తి ఉందో గౌడ వృత్తి యొక్క కళ్ళు మమ్మలలో కానీ కళ్ళు డిపోల్లో కానీ వేరే వాళ్ళు అంటే పెత్తందారులు కానీ భూస్వాములు కానీ డబ్బులున్న వాళ్ళు ఇన్వాల్వ్ కావడం వల్ల పేద గౌడ కులస్తులు చాలా నష్టపోవడం జరిగింది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏదైతే కార్మికులకు ఎక్కడైతే చెట్లు లేవో, వనం లేదో, వనం లేని దగ్గర 3 ఎకరాల స్థలం ఇప్పించి వాళ్ళకు కార్పొరేషన్ ద్వారా లోన్ ఇప్పించి వనాన్ని పెంచే ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ప్యూర్ కల్లుని అంటే స్వచ్ఛమైన కల్లుని, తాటి కల్లు కానీ, అదేవిధంగా ఖర్జుర కల్లు కానీ, తర్వాత ఈత కల్లు కానీ అమ్మే విధంగా మన ఐఎన్టీసీ ద్వారా మేము ప్రతి గ్రామంలోకి ప్రోత్సహిస్తాము. అదేవిధంగా వాళ్ళకి రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు కానీ, పెన్షన్ డబ్బులు కానీ ప్రతిదీ కూడా ఈరోజు చూస్తున్నట్టయితే ఒక కార్మికుడు నిజమైన టాపర్ అయి ఉండి కూడా లైసెన్స్ తీసుకోవాలంటే చాలా బాధపడాల్సి వస్తుంది. డీసీ ఆఫీసుల చుట్టూ, ఈసీ ఆఫీసుల చుట్టూ, ప్రభుత్వ ఉన్నతాధికారుల చుట్టూ లేదా నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ కూడా ఐఎన్టీసీ ద్వారా, టాడీ టాపర్స్ యూనియన్ ద్వారా పరిష్కరించి మేము ముందుకెళ్తామని చెప్పేసి జిల్లా కమిటీ తరఫున తెలియజేయడం జరుగుతుంది. జిల్లాలోని గీత కార్మికుల సమస్యపై గ్రామ గ్రామాన వెళ్ళి ఇక్కడ గ్రామాలలో బెడ్ షాప్ల నిర్మూలన కోసం కృషి చేస్తాం. మరి గీత కార్మిక సమస్యల గురించి ప్రతి గ్రామానికి వెళ్ళి పరిష్కరిస్తాము. టాడీ టాపర్స్ అధ్యక్షుడు మహేందర్ గౌడ్. ఈరోజు జిల్లా కార్యవర్గ సమావేశము ఐఎన్టీసీ ద్వారా జరిగింది. దీనికి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఎవరైతే సంజీవ్ రెడ్డి గారు ఉన్నారో వారి నాయకత్వం లోపల మేమంతా కూడా పనిచేయడం జరుగుతుంది. దీనికి మరి ఈరోజు ఉపాధి హామీ కూలీలు ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా గత ప్రభుత్వము సరైన విధంగా చేయకపోవడము, పని దినాలు పెంచకపోవడము కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇందులోపల దీనికి ఈ ప్రభుత్వం సహకారంతో మరి కార్మికులకు న్యాయం చేయాలనే ఆలోచనతో మేము ముందుకొస్తున్నాము. మరి ఇప్పుడు ఈ బెనిఫిట్స్ అన్ని కూడా కంప్లీట్ చేద్దామని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అయితే జిల్లా ప్రధాన కార్యదర్శి ఐఎన్టీసీ.